నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. రాష్ట్రంలో పెన్షన్లపైన, పెన్షన్దారులపైన, అవ్వాతాతలపైన ఒక పెద్ద కుట్ర నడుస్తూ ఉంది. ఆ కుట్ర బట్టబయలవుతూ ఉంది. ప్రతి ఎన్నికలకు ముందు కూడా రాజకీయం కోసం, ఓట్ల కోసం బలివ్వడం అలవాటు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయినే గొడ్డలతో అడ్డంగా, దారుణంగా నరికి చంపేశారు. నరికి చంపేసి ఆ నేరాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టారు. తద్వారా సానుభూతి పొందారు, ఓట్లను పొందారు, అధికారాన్ని కూడా చేపట్టారు. మరి 2024 ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి కూడా ఎవరో ఒకరిని బలివ్వాలి కదా. మరి సొంత కుటుంబంలో ఎవరూ లేరేమో, లేదంటే అస్సలు నిజం తెలిసి అందరూ జాగ్రత్త పడ్డారేమో కానీ మరికొంతమందిని బలివ్వడానికి సిద్ధమైపోయారు. ఎవరో కాదు, రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షన్లు తీసుకుంటున్న అవ్వాతాతలు, వృద్ధుల్ని బలిపెట్టి సానుభూతి పొంది, ఓట్లని పొంది ఆ నేరాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పైకి నెట్టేసే ఒక పెద్ద కుట్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని ద్వారా వీళ్ళ మనస్తత్వం ఏమవుతూ ఉంది? రాజకీయం కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం ఎంతకైనా సరే దిగజారుతారు. ఒక్క మాట, ఒక్క విషయం ఆలోచించండి. అరే, ఓట్ల కోసం సొంత బాబాయినే చంపించేసుకుంటే, సొంత బాబాయినే చంపేస్తే రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు, అవ్వాతాతలు ఒక లెక్క చెప్పండి. సొంత కుటుంబ సభ్యుడిని అడ్డంగా నరికేశారు, ఇక మీరంతా చెప్పండి. కాకపోతే ఒక రకమైన దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఆ దుష్ప్రచారం మాయలో ఓటర్లు పడకూడదు, వృద్ధులు పడకూడదు. ఎస్, మీ ఇష్టం. మీరు ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకు ఓటేసుకోవచ్చు, మీకు ఆ స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. కానీ కుట్రలకి లొంగకండి, బయటికి చేస్తున్న ప్రచారాన్ని నిజమని నమ్మకండి. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏమని ఆదేశాలు జారీ చేసింది? పెన్షన్ లాభమని ఆదేశాలు జారీ చేసిందా? లేదు, పెన్షన్లు ఇవ్వమనే చెప్పింది. కాకపోతే పార్టీ కార్యకర్తలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు పదే పదే వేదికలపైన చెప్పేదేంటి, మా వాళ్లే, వీళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలే అని చెప్పారు. అందుకనే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళని పక్కన పెట్టింది, పెన్షన్లని మరొక మార్గం ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇది ఆపించేసింది చంద్రబాబు నాయుడు గారు. అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా చేస్తూ ఉన్నారని ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంటింటికి వాలంటీర్లంతా కూడా. మరలా ఈ వాలంటీర్ల చేత పార్టీ కార్యక్రమాలు చేయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ చేత మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తూ ఉన్నారు. అంటే రాజీనామా చేసేస్తే అదే ప్రభుత్వ ఉద్యోగం కాదు, మానేయాలంటే మానేయచ్చు, దానికి రాజీనామా ఒక లేక ఏ అవసరం లేదు. కానీ చేయిస్తూ ఉన్నారు పార్టీ కార్యకలాపాలకు వాడుకోవడానికి. కానీ వాలంటీర్లలో కూడా కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు, ఇంటింటికి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది కనివిప్పు కలిగింది. 260,000 మంది వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే సుమారుగా 6,000 మంది మాత్రమే రాజీనామా చేశారు. కొంతమంది రాజీనామా చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఎవరైతే వైసీపీకి పనిచేస్తారో, అవినీతి అక్రమాలకు పనిచేస్తారో, మేము అధికారంలోకి వస్తే వాళ్ళని పక్కన పెడతాం తప్పించి నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేసే వాలంటీర్లకి పెద్దపీట వేస్తాం, వాళ్ళ వేతనాలు పెంచుతామని కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అందుకనే కొంతమంది వాలంటీర్లు అత్యుత్సాహం చూపించడం లేదు. కానీ చాలామంది వైసీపీ అభ్యర్థుల ఆదేశాల మేరకు, ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు కూడా వాళ్ళ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి మరి వాట్సాప్లో, సోషల్ మీడియాలో రకరకాలుగా టీడీపీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నిన్ననే నేను మరో నేతలో ఒక వీడియో చూపించడం జరిగింది. ఒక పురుష వాలంటీర్ ఒక వృద్ధురాల్ని, మన గుర్తేంటి, మన వ్యవహారం ఏంటి, ఇదిగో ఆయనే ఆపించేశాడు, 3 నెలల లోపలికి పట్టండి, నేమే వస్తాం, మేమే అధికారంలోకి వస్తామని ఏ విధంగా మభ్య పెడతా ఉన్నాడు. తాజాగా మరికొన్ని అంశాలు కూడా బయటపడ్డాయి, అవి కూడా ఒకసారి చూస్తే అందరికీ కూడా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఒక ఆడియో విందాం.
నమస్కారం. మామగారు తాతగారు ఎలా ఉన్నారండి? నేను మీ వాలంటీర్ను. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1వ తారీఖు మీ ఇంటికి వచ్చి పింఛను అందించడం నా అదృష్టంగా భావించాను. నన్ను క్షమించండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల వచ్చే నెల నేను మీ ఇంటికి వచ్చి పింఛను ఇవ్వలేకపోతున్నాను. 2 నెలల తర్వాత మన ప్రభుత్వం మన ఆఫీస్ గారు గెలవగానే నేను మళ్లీ మీ ఇంటికి వచ్చి పింఛను ఇస్తాను. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆఫీస్ గారిని గెలిపి. చూసారా ఏ విధంగా వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి వాలంటీరు కూడా తన పరిధిలోని 50 ఇళ్ళు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్లన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో పెడతారు. ఇప్పుడేం చేస్తూ ఉన్నారు? ఇదిగో టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు ఆపించేశారు, మరలా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, సానుభూతికి ఓటేయండి అని డైరెక్ట్గా ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రతిపక్షాలపైన బురదజల్లే ఒక పెద్ద కుట్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మల్లమ్మ అనే వృద్ధురాలు పెన్షన్ కోసం మహిళా వాలంటీర్ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళితే ఆ ఎండలో ఆ వృద్ధురాలు ఇంటికి వచ్చిందని జాలి చూపించకుండా ఆ వృద్ధురాలిపైన ఏ విధంగా వాలంటీర్ సెటర్లు వేస్తూ ఉందో ఒకసారి చూద్దాం వీడియో కూడా. ఏం వచ్చిన ఏం డబ్బులు? పింఛన్ డబ్బులా? మేము కాదు ఇచ్చేది పింఛన్ డబ్బులు. సచివాలయం కాడి పోయి తెచ్చుకోవాలి. తెచ్చుకోవా? మరి సత్య దూరం పోవాలంటే మరి పోవాలా? మరి మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకు నాయుడు అంతే చెప్పిండు, మరి మమ్మల్ని వద్దనడు, మిమ్మల్ని ఇవ్వద్దనడు, మీరు అడిగి పోయి తెచ్చుకోమన్నాడు మిమ్మల్ని. మాకే కావాలా? ఎందుకు? నేనే కావాలా? సచివాలయం కాడికి పోవా? మరి డబ్బులు పోతే పోయినాగా సచివాలయం కాడికి అయితే పోవు. మరి నువ్వు ఇప్పుడు కాదు 3 నెలలు పోవాలి నువ్వు. అట్ట తెచ్చుకోవు. ఎట్టో కొట్ట ఎవరో ఎవరంట బండి మీద పోయి ఆధార్ కార్డు తీసా పోయి తెచ్చుకో. చిన్న ఆధార్ కార్డు ఉందిగా, ఆ ఆధార్ కార్డు తీసా పోయి సచివాలయం కాడికి పోయి తెచ్చుకో. నేను ఇచ్చింది కాదు. వీళ్ళు వాలంటీర్లు, వాలంటీర్లు సేవ. వృద్ధురాలు వస్తే సలహా ఇవ్వాల్సింది పోయి మీ చంద్రబాబు నాయుడు ఆపించేశాడు. అంటే వీళ్ళకి ఏ పార్టీ, అంటే ఏ ఇంట్లో ఏ పార్టీ మద్దతుదారులు ఉన్నారో, ఏ పార్టీకి ఓటేస్తారో ఫుల్ క్లారిటీ ఉంది. బహుశా వృద్ధురాలు తెలుగుదేశం పార్టీ అయ్యి ఉండొచ్చు, అందుకనే మీ చంద్రబాబు నాయుడు ఆపించేశాడు, వెళ్ళి నువ్వే తెచ్చుకో సచివాలయానికి, మాకు సంబంధం లేదు, 3 నెలలు నువ్వు కష్టాలు పడాల్సిందే అని బెదిరిస్తూ ఉన్నారు. కావాల్సింది కూడా అదే. వృద్ధుల్లో వృద్ధాప్య పెన్షన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తూ ఉన్నారు. ఇది వృద్ధుల్లోకి బాగా వెళ్ళింది, పెన్షన్దారులోకి. ఆ విషయం వెళ్ళకూడదు. వెళ్ళకపోగా ఇదిగో మిమ్మల్ని ఇలా చంద్రబాబే కష్టపడతా ఉన్నారు అని ఒక దుష్ప్రచారం వృద్ధుల ఓట్లకు గాలం వేసి. సుమారు 66 లక్షల పెన్షన్లు ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళ, వికలాంగులు. సో వృద్ధుల పెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే వాళ్ళని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ ఎండలో పాపవాడు సచివాలయం వెళ్ళలేదు. ఎవరిని చూపిస్తూ ఉన్నారు? బుచ్చుగా చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తూ ఉన్నారు. కానీ కారణం అది కాదు. మరలా ఏం జరుగుతూ ఉందో నెల్లూరు జిల్లాలో కూడా ఒకసారి అది కూడా చూద్దాం. ఒక ఆడియో చాలా స్పష్టంగా ఈ విషయంలో అయితే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దొరికిపోయారు. హలో, అనుకున్నాం కానీ మీటింగ్కి మీ నాన్న ఏదో పనుల్లో పడి అని చెప్తే నేను విలువలేదు. మేము పోయినాంలే, 7 మంది పోయినాం. మన వాలంటీర్లు అందరం పోయింటివి పోయింటి ఇదే మాట, ఇట్లా ప్రచారం చేయండి, చంద్రబాబు వాళ్ళే టీడీపీ వాళ్ళే ఆగిపోయింది, వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు. అదే మేము ఉంటే కదా మీకు కూడా తరిగి ఇచ్చేవాళ్ళం కదా, ఇట్లా చెప్పమని ప్రజలకు వాళ్ళ మీద దొరుకుతుందండి, టీడీపీ కొట్టేయకుండా చేయండి అని చెప్పేసి ప్రజలని ఏమని చెప్పి చెప్పారనమాట. చూసారా, ప్రతి ఒక్కరు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం, నువ్వు కూడా మీ ఇంట్లోకి స్టార్ట్ చేయి చెప్పు అన్న. కానీ బాగా వాడుతున్నారు వాళ్ళని, నిజంగా చెప్పాలంటే 5000 ఇచ్చి బాగా వాడుకుంటాండ్రు, మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఏం చేస్తారు, ఏమో జీతాలు ఇస్తా అంటున్నారులే. కానీ మనం ముందు మన ప్రభుత్వం రావాలా, జగన్ అన్న గెలవాలా, జగన్ అన్న గెలిస్తేనే మనకి మళ్ళీ మన వాలంటీర్ తీసుకుంటా అంటున్నారు కదా. అవునవును, కరెక్ట్. మనం గెలవాలన్నమాట టీడీపీ. చంద్రబాబు నాయుడు గారి మీద దోసేయండి, మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం బురద జల్లటం, మీరు కూడా జల్లేయండి అంటే బాబా 5000 ఇవన్నీ ఎక్కడ చేసేది బాబు అని వాలంటీర్ అంటే లేదు మళ్ళా మనం గెలుస్తాం, మీ జీతాలు పెంచుతారని వాలంటీర్లు బలవంతంగా ఈ దుష్ప్రచారానికి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వంలోని పెద్దలకి ఈ టైంలో ఎన్నికల టైంలో వృద్ధుల ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వడం ఇష్టం లేదు. నిన్న సిఎస్ జవహర్ రెడ్డి గారు
జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రలు తెలిసిందే కదా. ఆయన అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ పైన మీటింగ్ జరిగింది. సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి, జవహర్ రెడ్డి గారు, మురళీధర్ రెడ్డి గారు వీళ్ళు సమావేశమయ్యి పెన్షన్లని సచివాలయ ఉద్యోగులు ఎవరైతే 130,000 మంది ఉన్నారు, అలాగే బిల్ కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు కలిపి మేజర్ పంచాయతీలో 160,000 మంది ఉన్నారు, వీళ్ళ ద్వారా ఈ మూడేళ్ల పాటు ఇంటింటికి పెన్షన్లు తీసుకెళ్ళి వృద్ధులకు ఇద్దాము అని కలెక్టర్లంతా కూడా చెప్తే మురళీధర్ రెడ్డి గారి మాత్రం అబ్బెబ్బే కుదరదు, వాళ్ళకి వేరే వేరే పనులు ఉన్నాయి, మ్యాపింగ్ చేయాలి కష్టం అని. ఆయనకు సంబంధం లేకపోయినా, ఆయన శాఖ పరిధిలోకి ఈ సచివాలయ ఉద్యోగుల విధులు వ్యవహారాలు రాకపోయినా సరే ఆయనే సీఎస్ లాగా ఫీల్ అయిపోయి ఆదేశాలు జారీ చేశారట. ఒక్క మాట ఎస్, సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికి పంపిణీ చేయిద్దామంటే పోయేది, కానీ టార్గెట్ అది కాదు. వృద్ధులు ఇబ్బందులు పడాలి, ఈ ఎండలో వాళ్ళు తిరగాలి, సచివాలయానికి పోవాలి, సచివాలయంలో కూడా అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదమ్మా, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి చేశారమ్మని అక్కడ వాళ్ళ చేత వాళ్ళకి వాళ్ళ మెదడులోకి ఎక్కించాలి. ఈ ఎండకు వృద్ధులు ఎక్కడైనా, నేను కూడా ప్రస్తావించా, వాళ్ళకి ఏదైనా అనారోగ్యానికి గురైతే దానికి కూడా కారణం నేను అందుకే చెప్పింది, వీళ్ళని బలి పెట్టబోతూ ఉన్నారు ఎండలో తిప్పి పెన్షన్ల కోసం, వాళ్ళ ప్రాణాలను హరించబోతూ ఉన్నారు. దీన్ని మరలా 2019 ఎన్నికల్లో ఏదైతే వివేకా గారి మర్డర్ చంద్రబాబు నాయుడు గారికి మీద నెట్టేశారో, ఎవ్వా తాతలు చెప్పలేం, వీళ్ళు ఏమైనా చేయొచ్చు చేసేసి టీడీపీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టే ఒక భయంకరమైన కుట్రకి తెర తీశారు. అవ్వా తాతల్నే ఓట్ల కోసం బలి పెట్టబోతూ ఉన్నారు. చేతులు అవకాశాలు ఉన్నప్పటికీ, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ ఇంటింటికి పంపిణీ చేయకుండా, లేదు నువ్వేరా నువ్వే వచ్చి తీసుకెళ్ళు, దీనికి కారణం చంద్రబాబు నాయుడే అనే ఒక రకమైన డ్రామాకి తెర తీశారు. అవ్వాతాతలు ఎవరైతే ఉంటారు, బహుశా 1-2 రోజుల్లో సచివాలయ ఉద్యోగుల చేతే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీఎస్తో మాట్లాడారు ఫోన్ చేసి, అలాగే ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారితో మాట్లాడారు, మా పైన అనవసరమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, పెన్షన్ని మీరు తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వండి, సచివాలయ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని ఇతర శాఖల్ని వాడుకోండి అని అనే ఫోన్లు కూడా చేశారు. అడ్డుకునే వ్యక్తి అయితే ఫోన్ చేసి మాట్లాడరు కదా, సూచనల సలహాలు ఇవ్వరు కదా, సో అది వ్యవహారం. సో 2-3 రోజుల్లో మరి సీఎస్ జవహర్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అందరూ కూడా అందరూ సచివాలయ ఉద్యోగుల్ని వినియోగించండి పెన్షన్ల పంపిణీ కోసం అని చెప్పినా లేదు లేదు సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళండి అన్నారు అంటే మాత్రం ఈ కుట్రని కంటిన్యూ చేసే ప్రయత్నం జరుగుతుంది. అవ్వాతాతలను బలిపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్, ఆ సర్కారు చేతిలో కీలుబొమ్మలని అధికారులు కలిసి ఆడుతున్న ఒక పెద్ద నాటకంగా భావించాల్సి ఉంటుంది. చూద్దాం మరి ప్రతిపక్షాలు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయి, సీఎస్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. అవ్వాతాతలు అయితే టెన్షన్ పడకండి, సచివాలయానికి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని అయితే నేను భావిస్తూ ఉన్నాను, ఈ కుట్రలకు తెరపడుతుందని అయితే భావిస్తూ ఉన్నాను. ఇవిడే పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి, వీడియో రచితే లైక్ చేయండి.